అది తప్పులు అన్ని సరి చేసి ఫైనల్ బిల్లుగా రావాలి. మరి క్యాబినెట్ లో అప్రూవ్ చేశారు తెలంగాణ విభజనకు. హోమ్ డిపార్ట్మెంట్ మాత్రం దాన్ని డ్రాఫ్ట్ బిల్లుగా చెప్పింది. దాన్ని ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఎండాస్ చేసి అసెంబ్లీకు పంపడం జరిగింది. ఇటువంటి పరిస్థితులు ఎప్పుడూ దేశంలో నెలకొల్పలేదు. డ్రాఫ్ట్ బిల్ అంటే పూర్తి చేయని బిల్లు. డ్రాఫ్ట్ అనేది అందరికీ అర్థమవుతుంది. ఇంకా అది ఫుల్ స్టాప్ కమాలే కాదు, సబ్జెక్టులోరా పూర్తిగా కరెక్ట్ చేసే విధానంలో ఉండాలి. అవన్నీ చేయకుండా క్యాబినెట్లో అప్రూవ్ చేయటము హడావిడిగా, ఈవెన్ యుద్ధకాలంలో కూడా పాకిస్తాను భారతదేశము చైనాతో యుద్ధం చేసినప్పుడు కూడా గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ హడావిడిగా కూర్చొని ఇటువంటి డిసిషన్స్ ఇవ్వలేదు. ఇన్ని మార్లు కూర్చోలేదా యుద్ధ కాలంలో కూడా? అన్ని మార్లు ఇక్కడ కూర్చొని చిట్ట చివరకు డ్రాఫ్ట్ బిల్లుగా మా నెత్తి మీద పెట్టడం జరిగింది. ఆంధ్రులు, తెలుగు వాళ్ళు, తెలంగాణ వాళ్ళు ఆంధ్రులు అంటే ఒప్పుకోకపోవచ్చు. అందుకే మా అసెంబ్లీలో చాలామంది చెప్పారు తెలుగునాడుగా పెట్టండి, మాకేం అబ్జెక్షన్ లేదని. తెలుగునాడుగా పెట్టండి, ఆ తెలుగునాడులో అన్ని జిల్లాలు ఉండేటట్లు చూడండి. తెలంగాణకు సంబంధించిన ముఖ్యమంత్రే ఇన్ని సంవత్సరాలు పరిపాలిస్తాడు, మీ సమస్యలంతా తీరుస్తాడు అనే దానికి ఏదైనా అన్ని పార్టీలతో ఒక ఒప్పందం చేసుకోవాలంటే ఎవరో దానికి కూడా రెడీ అని ఛాలెంజ్ చేసి చెప్పడం జరిగింది. మాకు కావాల్సిన సమైక్య ఆంధ్ర. మా అభివృద్ధి అంతా నష్టపోయి మీ ప్రాంతంలో అభివృద్ధి చేసిన తర్వాత మమ్మల్ని నెట్టేట ముంచుతామంటే మేము ఒప్పుకోని పరిస్థితుల్లో లేం. ఏ త్యాగానికైనా మా ప్రాంతవాసులు రెడీగా ఉన్నాం, మేమంతా రెడీగా ఉన్నాం. సో ఇది చివరి వరకు పోరాడుతూనే ఉంటామని మీకు తెలియజేస్తున్నాం. ఇది విభజన అనేది జరగకుండా చేసే దిశలోనే మేము పోతున్నాం. బిల్లును వెనక పంపుతాం. తప్పులతో కూడుకున్న ఈ బిల్లు పార్కలాం అంటారు తమిళనాడులో, పార్కలాం అంటే చూస్తామని అలాగా ఉంది. దీంట్లో ఒక్కటి కూడా ఇది చేస్తామని లేదు, అన్ని కార్యక్రమాలు చూస్తామన్నారు. టీఆర్ఎస్ నాయకులు కూడా ఈ బిల్లు మేము లోపభూయిష్టంగా ఉంది అన్నారు. తెలంగాణ నాయకులు కూడా బిల్లు లోపభూయిష్టంగా ఉంది, హైదరాబాదుకు గవర్నర్ పరిపాలన మేము ఎలా ఒప్పుకుంటామన్నారు. సో వాళ్ళు ఒప్పుకోవటం లేదు ఈ బిల్లు, మేము ఒప్పుకోవటం లేదు. ఎందుకు ఈ బిల్లు? అందుకే బిల్లు రివర్స్ గేర్లో రిటర్న్ చేయటం తప్ప వేరే గత్యంతరం లేదని మా ముఖ్యమంత్రి గారు మా సభాపతికి స్పీకర్ గారికి పంపడం జరిగిందని మీకు తెలియజేస్తాను.